హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బర్న్ట్ వెజల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. గిన్నెలు మాడిన తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది క్లీన్ చేయడానికి. అయితే సింపుల్గా స్క్రబ్ ఎక్కువసేపు చేయకుండా బర్న్ట్ వెజల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మాడిన గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి. సగం పైనే వాటర్ తీసుకోవాలి. మాడిన పాత్రలు రెండు పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను ఒకటి చూపిస్తాను. ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలండి. 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ మీరు యూస్ చేసే డిష్ వాష్ లిక్విడ్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. డిష్ వాష్ లిక్విడ్ని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది చిన్న గిన్నె కాబట్టి నేను 1/2 స్పూన్ వేసానండి. పెద్ద గిన్నె అయితే మీరు 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి 20 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. 20 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. మీరు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచితే ఇందులో మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి అది పొంగిపోయే అవకాశం ఉంటుందండి. అందువల్ల లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇందులో సెకండ్ పద్ధతి వచ్చేసరికి ఏదైనా మనం యూజ్ చేసే సర్ఫ్ని వేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం బేకింగ్ సోడా అండ్ డిష్ వాష్ లిక్విడ్ వేసాము. ఈ రెండింటి బదులు మీరు యూజ్ చేసే సర్ఫ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. మీకు బేకింగ్ సోడా డిష్ వాష్ లిక్విడ్ కాకుండా సర్ఫ్తో కూడా చాలా ఈజీగా పోతుందండి. ఇలా 20 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఈ వాటర్ని సింక్లో వంపేసేయండి. ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మాడిన పాత్రలోంచి ఇలా మీరు స్పూన్తో తీసేస్తే వచ్చేస్తుంది. మీకు ఏదైతే మొత్తం మాడిందో గిన్నెలో అదంతా ఇలా స్పూన్తో ఈజీగా తీసేసుకోవచ్చండి. స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా స్పూన్తో తీసేస్తే మీకు మాడిందంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు స్క్రబ్బర్తో నార్మల్గా వెజల్స్ని క్లీన్ చేసినట్టు క్లీన్ చేస్తే మొత్తం పోతుందండి. మీకు ఏదైతే మాడిందో అది మొత్తం పోతుంది. ఇలా మీరు స్క్రబ్తో స్క్రబ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మిగిలిన మాడింది ఏదైనా ఉంటే నార్మల్ వెజల్స్ని స్క్రబ్ చేసినట్టు స్క్రబ్ చేసి వాష్ చేసేసేయండి. చూసారా, ఇలా చాలా ఈజీగా స్క్రబ్ చేయాల్సిన అవసరం లేకుండా బర్న్ట్ వెజల్స్ని ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా ఇలా బర్న్ట్ వెజల్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.